దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమున మీకందరికీ ఉదయ కాలపు వందనాలు దైవ దీవెనలు సమృద్ధిగా మీకు కలుగునుగాక ప్రతిదినం మనం ఈ అనుదిన వాక్యాహారంలో పాలు పొందుతూ ఉన్నాం ఈ దినం కూడా మనము వాక్యంలో నుంచి ఓ సంగతిని మనం నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఒకే వచనంగా కలిపి వ్రాయబడుటను బట్టి మొత్తం చదువుతున్నాను చాలా పొడవైన వచనం గమనించండి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనము నుండి మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిష్ మహిమైశ్వర్యమెట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట మీకు జ్ఞానమును ప్రత్యక్షతయుగల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ప్రభునందు ప్రేమైన వాళ్ళరా చదివిన వాక్య భాగము చాలా విశేషమైన సంగతులతో నిండినటువంటి వచనాలు మనం చదివాం పౌలు భక్తుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ముందు ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడో ఆ విషయాన్ని మనం గమనిద్దాం ఎవరి కొరకు అంటే పదిహేడు వచనలు చెప్పాడు మీ మనోనేత్రములు వెలిగించబడినందున అంటే ఎవరి కొరకు ఈ పత్రిక వ్రాస్తున్నట్టు ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టు మనోనేత్రములు వెలిగించబడినటువంటి ప్రజలు మనోనేత్రాలు వెలిగించబడుట మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అంటే వారు రక్షణ పొందిన వారని ఎందుకంటే కొరందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఆ ఆ అధ్యాయంలో మనోనేత్రములకు గుడ్డితనము కలిగించిన వాడు ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండునట్లు అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలగజేశాడనే మాట మనం అక్కడ చదువుతాం ఇక్కడ నేత్రాలు వెలిగించబడిన వారు మనోనేత్రాలు వెలిగించబడినటువంటి ప్రజలు వీరు ఈ నేత్రాలు వెలిగించబడినటువంటి ఈ ప్రజలు వారు తప్పక కొన్ని సంగతులు తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి అంటే అక్కడ చెప్పుకొచ్చాడు మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో రెండోది పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వియోగపరచినటువంటి బలాతిశయమును బట్టి విశ్వసించు మీకు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన మహిమ స్వరూపియగు దేవుడు తన్ను తెలుసుకున్నటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షతయుగల మనస్సు చేయాలి అని నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను ఇది సంగతి ఎవరి కొరకు అంటే విజ్ఞ నేత్రములు వెలిగించబడిన వారు వారు ఏం తెలుసుకోవాలి అంటే దాదాపు నాలుగు సంగతులు అక్కడ ఉన్నాయి ఆ సంగతులు తెలుసుకోవాలి మీరు ఆ సంగతులు ఎట్లా తెలుసుకోవాలి ఆ తెలుసుకున్నట్టుగా ఏం ఏం జరగాలి అంటే మీకు జ్ఞానం కలగాలి తెలుసుకున్నట్టు మీకు జ్ఞానం కలగాలి రెండోది ప్రత్యక్షత గల మనస్సు కలగాలి ప్రత్యక్షత గల దేవుని బిడ్డరా దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షతనిచ్చాడు అంటే ప్రత్యక్షత ఏ విధంగా కలుగుతుంది అంటే మొ రెండు విషయాలు ఆ విషయాలు చెప్పటం కోసం ఈ వచనం చదివించాను ప్రత్యక్షత గల మనస్సు కలగాలి ప్రత్యక్షత కలగాలి ప్రత్యక్షత కలగాలంటే మొట్టమొదట నీ మనోనేత్రము వెలిగించబడాలి ప్రత్యక్షత గల మనస్సు ఉన్నవాడు మాత్రమే లేఖనాన్ని గ్రహించగలుగుతాడు లేకపోతే లేఖనంలో చెప్పబడిన ఏ సంగతి అయినా సరే అతడు తేటగా గ్రహించినాడు అంటే ఖచ్చితంగా అతనికి ప్రత్యక్షత గల మనస్సు ఉన్నది అని మనం గమనించాలి దేవుని బిట్టారా బాగా ఆలోచన చేయండి నీకు ప్రత్యక్షత కలగాలి ప్రత్యక్షత అంటే ఏ దేని విషయం యేసు ప్రభు వారు మనం రక్షించటానికి ఆయన వినియోగపరిచినటువంటి శక్తి ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యము మన పిలుపు పిలిచిన పిలుపు వల్లనైనట్టి నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల్లో స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఈ సంగతులన్నీ కూడా మనం తేటగా తెలుసుకోవాలంటే ప్రత్యక్షత కలగాలి ప్రత్యక్షత కలగాలి అంటే నేత్రం వెలిగించబడాలి రెండో విషయం ఏమిటి అంటే ప్రకటన గ్రంథం యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ ప్రత్యక్షత అనేది ఎవరికి ఎవరికి తన దాసులకు యేసుక్రీస్తు దాసులకు అనుగ్రహించిన ప్రత్యక్షత తన దాసులకు కనపరుచుట కొరకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ప్రత్యక్షత కలగాలి అంటే నేత్రము వెలిగించబడాలి రెండవది యేసు ప్రభు వారికి ఆయన దాసులకు కనపరచటానికి ప్రత్యక్షత కలుగు కలిగిస్తాడు దేవుడు నీవు ఆయనకు దాసుడు కాకుండా చాలామంది ఆయనకు దాసులు కాకుండా వాక్యం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు యేసు ప్రభు వారు ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని దాసులకు తప్ప మిగిలిన వారెవ్వరికి ఆయన ప్రత్యక్షత చేయడు ప్రత్యక్షత చేయడు ప్రత్యక్షత అనేది ప్రత్యేకంగా పొందుకోవాలి అంటే నీవు ఆయనకు దాసుడు అయి ఉండాలి నీ నేత్రం వెలిగించబడాలి ఇవి లేకుండా ప్రత్యక్షత కలగాలి అని ఆశించటం పొరపాటు ఏ పుస్తకం అన్నా నీకు తేలిగ్గా అర్థమవుతుందేమో కానీ ఈ గ్రంథం నీకు అర్థం కాదు ఎందుకంటే నీకు ప్రత్యక్షత లేదు ప్రత్యక్షత కలగాలంటే నువ్వు ఆయనకు దాసుడు కాదు ఆయనకు దాసుడు అవ్వాలంటే ఆయన అధికారానికి నువ్వు పూర్తిగా ఒప్పుకోవాలి ఆయన ఒక విషయం చెప్తుంటే నువ్వు ఇంకొక విషయం చేస్తున్నావు ఆయన ఒక సంగతి చెప్తుంటే ఆయన ఒక ఒక సంగతి నీ నుంచి కోరుతుంటే నువ్వు వేరొక సంగతి దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నావు నీవు యేసు ప్రభువారికి దాసుడు కావు యేసు ప్రభువారికి నువ్వు దాసుడు కావు దేవుని బిడ్డరా ఆయనకు దాసులైన వారు తప్పక ప్రత్యక్షత పొందుకుంటారు ఆయనకు దాసులమేనా మనం ఆయనకు దాసులమైతే బహునిశ్చయముగా మనకు ప్రత్యక్షత కలుగుతుంది దేవుని వాక్యం తరములలో యుగములలో మరుగయ్యున్నటువంటి దేవుని మర్మము మరుగయ్యున్న సంగతి కనబడకుండా రహస్యంగా ఉన్నటువంటి సంగతులు మనము తేటగా గ్రహించాలంటే ప్రత్యక్షత కలగాలి ప్రత్యక్షత గల మనస్సు కలగాలి ఈ ప్రత్యక్షత కలిగిన మనస్సు ఎవరికి అంటే మొట్టమొదట నేత్రములు వెలిగించబడినవారు యశు ప్రభువారు రక్షకుడిని గుర్తుపట్టినవారు ఆయన అనుగ్రహించిన రక్షణ పొందినవారు ఆయన రక్తంలో శుద్ధీకరించబడిన వారు వారికి ప్రత్యక్షత కలుగుతుంది నీకు పాపక్షమాపణ లేదు దైవ భయం లేదు భక్తి లేదు దేవుని వాక్యం నీకెట్ట అర్థమవుతుంది భక్తి లేనోడు అసలు దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటమే పొరపాటు నీకు అర్థం కాదు దేవుని వాక్యం నేత్రం వెలిగించబడాలి రెండు ఆయన అధికారము క్రింద ఉన్న దాసుడు ఉండాలి అప్పుడు తప్పక లేఖనములో సంగతి నీకు అర్థమవుతుంది ఒక సంగతే కాదు చెప్పబడిన లేఖనంలో చెప్పబడిన ప్రతి విషయం తగిన సమయాన్ని బట్టి ఆయన వెల్లడి చేస్తాడు భవిష్యత్ సంభవాలను గురించిన సంగతులు కూడా నీకు వెల్లడి చేస్తాడు కనుక అటువంటి ప్రత్యక్షత గల మనస్సు కోసం ఇవదే కాలం ప్రార్థన చేయండి ప్రభు మనను దీవించునుగాక ఆమె తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఇది నన్ను విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచ్చేయండి మమ్మల్ని ఆశీర్వదించమని మీకు స్తోత్రం చెల్లిస్తూ ఏ సున్నా అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవిన ఈ దినమంతా తోడే నడిపించనుగాక ఆమె అందరికీ వందనాలు